న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మీడియా మిత్రులకు నమస్కారాలు. నిన్న టీఆర్ఎస్ పార్టీ భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ సాహసించని స్థాయిలో, ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు నిర్వహించిన స్థాయిలో భారీ ఎత్తున ప్రగతి నివేదన సభ దాదాపు 25 లక్షల పైచిల్క మందితో మేము నిన్న నిర్వహించుకోవడం జరిగింది. సెప్టెంబర్ 2వ తేదీ కొంగర కళాన్లో రంగారెడ్డి జిల్లాలో కొన్ని పిక్చర్స్, డ్రోన్ కెమెరాస్తో తీసినటువంటి పిక్చర్స్ కూడా ఇవాళ చాలా పేపర్లలో కూడా పబ్లిష్ అయినాయి. మళ్ళీ కూడా మీకు ఒకసారి మీ ద్వారా ప్రజలకు కూడా ఇవి చూపించదలుచుకున్నా. ఏ స్థాయిలో మా సభకు జనాలు వచ్చారనేది డ్రోన్ కెమెరాస్ తీసినటువంటి పిక్చర్స్ ఇవి. సో ఇవి ఎందుకు చూపిస్తున్నానో కూడా నేను మీకు చెప్తాను. ఒకటే నిమిషం. సభా ప్రాంగణంలో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఎల్ఈడీలు, ఇది నైట్ విజువల్, చాలా క్లియర్గా కనబడుతుంది నైట్ ఫోటో. సో ఇదేమో మా సభా వేదిక, దానికి సంబంధించిన ఫోటో. అయితే నిన్న ఇంత పెద్ద ఎత్తున చరిత్రలో కనివిని ఎరగని రీతిలో జరిగినటువంటి సభను చూసి బెంబేలెత్తిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పేపర్ పులులు, టీవీ టైగర్లు, నిన్నటి నుంచి, నిన్న సాయంత్రం నుంచి ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పేపర్ పులులు, టీవీ టైగర్లు ఒకటే సొల్లు పురాణం. టీఆర్ఎస్ పార్టీని, మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని నోటికి ఎంతస్తంత అడ్డగోలుగా మాట్లాడుతూ ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకనే చాలా తీవ్రంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి మొదలుకొని కొత్త బిచ్చగాడు రేవంత్ రెడ్డి, పాత బిచ్చగాడు మధుయాసి గౌడు, అదేవిధంగా మధ్యలో బొమ్మాలి డీకే అన్న గారు, ఇంకా చాలామంది నాయకులు ఎవరెవరైతే ఇష్టారీతిన అడ్డగోలుగా మాట్లాడినారో, గడ్డం బాబా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సహా వీళ్ళందరి వ్యాఖ్యల్ని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను మొన్ననే చెప్పిన, నిన్నాక మొన్న చెప్పిన, నిన్న ఉదయం కూడా చెప్పిన, ఈ గడ్డం బాబాలు, ఈ బొమ్మాలీలు, ఈ పాత పిచ్చగాళ్ళు, కొత్త పిచ్చగాళ్ళతో కాంగ్రెస్ పార్టీ అని లేవదు, ఇక్కడ అయ్యేది లేదు, పోయేది లేదని నేను మొన్న చెప్పిన, నిన్న చెప్పిన. నిన్న సమావేశం ప్రారంభం కావడానికి ముందు కూడా, మా సభ ప్రారంభానికి ముందు కూడా నేను మాట్లాడడం జరిగింది. నేను నిన్న కూడా చెప్పిన, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, దమ్ముంటే వచ్చా రింగ్ రోడ్డు దిక్కు, ఎవరన్నా మీరు వస్తారో మీ మనుషులు వస్తారో వచ్చి కొంచెం లెక్క పెట్టుకొని చూసుకొని మా ప్రగతి నివేదన సభలో బజ్జీలు, పల్లీలు, పుట్నాలు, వాటర్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్, మంచినీళ్ళ సీసాలు అమ్ముకోవడానికి ఎంతమంది వస్తారో మీ సభలకు అంతకన్నా తక్కువ మంది గతంలో రాహుల్ గాంధీ సభలకు కానీ, మీ సభలకు కానీ, మీ బస్సు యాత్రలు, తుస్సు యాత్రలకు కానీ అంతకన్నా తక్కువే మంది వచ్చి ఉంటారని చెప్పి నేను నిన్న చెప్పిన, మొన్న చెప్పిన, మళ్ళీ ఇవాళ కూడా చెప్తా ఉన్నా. నిన్నటి మా ప్రగతి నివేదన బహిరంగ సభలో బజ్జీలు, పల్లీలు, పుట్నాలు, మంచినీళ్ళ సీసాలు, మంచినీళ్ళ ప్యాకెట్లు, సోడాలు, కూల్ డ్రింకులు అమ్ముకోవడానికి ఎంతమంది వచ్చిర్రో అంతమంది కూడా, అందులో సగం మంది కూడా మొన్నటి రాహుల్ గాంధీ సభలకు రాలేరు. అదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల బాధ. అందుకనే బెంబేలెత్తిపోతూ ఉన్నారు, గాబరపడతా ఉన్నారు, ఆగమాగం అవుతూ ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీపడి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, టీవీ చర్చల్లో పాల్గొంటూ ఉన్నారు, అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీ ఇన్ని 100 కోట్లు పెట్టి సభను ఎట్లా నిర్వహించింది? అయ్యా కాంగ్రెస్ నాయకులారా, మీరు గతం మర్చిపోవచ్చు కానీ మేమేం గతం మర్చిపోలే. ఆల్జీమర్స్ లాంటి వ్యాధులు ఏమన్నా అటువంటి వాటికి సంబంధించిన కొంచెం కింది మీది ఆ రోగాలు మీకు ఉండొచ్చు కానీ మాకు లేవు. మాకు గతమంతా మంచిగా జ్ఞాపకం ఉంది. టీఆర్ఎస్ పార్టీ 2010లో డిసెంబర్లో 20 లక్షల పైచిల్కు మందితో ఉద్యమ సందర్భంగా వరంగల్లో మేము బహిరంగ సభ పెట్టినాం, ఒకసారి గుర్తు చేసుకోమని కోరుతా ఉన్నా. 2001 నుంచి 2014 వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేని చాలా సంవత్సరాల పాటు, ఉద్యమం చేసిన చాలా సంవత్సరాల పాటు లక్షలాది మందితో కథనోత్సాహంతో, ఉత్సాహంతో పెద్ద ఎత్తున బహిరంగ సభలు పెట్టుకున్నటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. దేశంలో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ చేయని ర్యాలీలు, చేయని సభలు చేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. మా రికార్డులను మేమే బ్రేక్ చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది బహిరంగ సభల నిర్వహణ విషయంలో. అటువంటిది ఇవ్వలేదు కొత్తగా టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ పెట్టినట్టు, ఇవ్వలేదు కొత్తగానే టీఆర్ఎస్ పార్టీ జన సమీకరణ చేస్తున్నట్టు అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా అది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాతావరణం అస్సలే మంచిది కాదు. ఎందుకంటే మీరు కూడా సభలు పెట్టుకుంటారు, పెట్టుకున్నారు. 135 ఏళ్ళ చరిత్ర, 135 ఇయర్స్ ఇండస్ట్రీ అని తొడలు జబ్బలు కొట్టుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మరి 135 సంవత్సరాల్లో మీరు కూడా చాలా చోట్ల సభలు పెట్టుకున్నారు, ర్యాలీలు పెట్టుకున్నారు,
వినడాన్ని ఎవరన్నా అడిగినరా? ఎట్ల పడితే అట్లా మాట్లాడిరా మీ సభల మీద. ఇవాళ మీరు ఎందుకు కులికిపడతా ఉన్నారు మా సభల విషయంలో? మీరు ఎందుకు బాధపడతా ఉన్నారు? రాష్ట్రంలో మా ప్రభుత్వం సాధించినటువంటి ప్రగతిని ప్రజలకు, ప్రపంచానికి మేము చాటి చెప్తా ఉంటే మీ కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు ఎందుకు బాధపడతా ఉన్నారు? మీకేం ఇబ్బంది అవుతా ఉంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డంకి వచ్చిన అడ్డం ఏంది? రేవంత్ రెడ్డి కుప్పి గంతులకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఎందుకంత ఉలిక్కిపడతా ఉన్నారు? ఎందుకంత ఆగమవుతా ఉన్నారు? అంటే వారికి స్పష్టంగా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి మీద రోజు రోజుకు తెలంగాణ ప్రజానీకంలో పెరుగుతున్నటువంటి ప్రేమ, అపారమైనటువంటి విశ్వాసం, వారి పట్ల ఏర్పడుతున్నటువంటి అభిమానం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గమనిస్తుంది కాబట్టే వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇదే ఒరవడి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి డబుల్ డిజిట్ రాదు, డిపాజిట్లు చాలా చోట్ల రావు అనేటటువంటిది వాళ్ళ బాధ, వాళ్ళ దుగ్ధ, వాళ్ళ ఆందోళన, వాళ్ళ ఆవేదన. వాళ్ళ ఆవేదనను, వాళ్ళ ఆందోళనను ప్రజల ఆందోళనగా, ప్రజల ఆవేదనగా చిత్రీకరించేటటువంటి ఒక పిచ్చి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకులారా తెలియని ఎవరికి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? దేన్ని వదిలినారు మీరు? పంచభూతాలను మాయం చేసి మింగినటువంటి ఘన చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. స్కాములు మర్చిపోయారా తెలంగాణ ప్రజలు కానీ, భారతదేశ ప్రజలు కానీ? ఇప్పటికీ కేసుల చుట్టూ ఆసేతు, హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల్లో వివిధ సందర్భాల్లో నమోదైనటువంటి కేసులు, అవినీతి ఆరోపణలు, కేసుల విషయంలో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకులది. బెయిల్ల మీద బయటకు వచ్చి తిరుగుతున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకులది. కామన్వెల్త్ గేమ్స్ స్కాము, ఆదర్శ హౌసింగ్ సొసైటీ స్కాము, అదేవిధంగా ఇంకా అనేక రకాలైనటువంటి స్కాములతో కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ గ్రేస్గా మారిపోయినటువంటి, మార్చినటువంటి చరిత్ర మీది కదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు అవినీతి ఆరోపణలు, అడ్డగోలు మాటలు, టీఆర్ఎస్ పార్టీ మీద, నికార్సైనటువంటి ఉద్యమ సంస్థ మీద ఒక కమిట్మెంట్తో పనిచేసేటటువంటి, ప్రజల కోసం పానం పెట్టి పనిచేసేటటువంటి పార్టీ నాయకత్వం మీద చేస్తున్నటువంటి ఈ మాటలు దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీటన్నిటినీ తక్షణం ఆపేయండి, లేకపోతే ప్రజలు ఖచ్చితంగా మీకు ఏ స్థాయిలో బుద్ధి చెప్పాలో ఆ స్థాయిలో చెప్తారు. ఇందాక నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నా, మేమేదో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడారని చెప్పి మళ్ళీ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినారు, స్పష్టంగా చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పినారు, టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తలేదు అని చెప్పి చెప్పినారు. ఇస్తామని చెప్పలేము అని కూడా చెప్పినారు. చెప్పిన తర్వాత కూడా మేము అనని మాటల్ని అన్నట్టుగా ప్రచారం చేస్తూ నిరుద్యోగులను రెచ్చగొట్టి తద్వారా ఏదో పబ్బం గడుపుకోవాలని చెప్పి, అంటే ఇలా ఎట్లున్నాయి కాంగ్రెస్ వాళ్ళది, శవాల మీద పేలాలు ఏరుకోవాలనేటటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉన్నది. ఇవాళ చంపినోడే సంతాప సభలు పెట్టినట్టుగా తెలంగాణ యువతను గోసబెట్టింది మీరు. వందల మంది మీద, వేలాది మంది మీద, లక్షలాది మంది మీద కేసులు కావడానికి కారణమైన వాళ్ళు మీరు, లాఠీ దెబ్బలకు కారణమైన వాళ్ళు మీరు. ఇవాళ అంతా తెలంగాణ ప్రజలు మర్చిపోయినట్టుగా మరొకసారి తెలంగాణ యువత అంటే మీకేదో ప్రేమ ఉన్నట్టు, తెలంగాణ విద్యార్థులు అంటే మీకేదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా బాధాకరం. ఆనాడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా ఉండి తెలంగాణ యువత మీద, తెలంగాణ విద్యార్థుల మీద ఎన్ని దాష్టీకాలు జరగడానికి కారణమేంటో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. నీకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ యువత పట్ల ప్రేమ ఉంటే ఆనాడే కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన ముఖాన్ని కొట్టి నువ్వు బయటకు వచ్చి తెలంగాణ యువత వైపు ఉండేటోనివి. నీ ప్రేమల్ల పదవుల మీద, నీ ప్రేమల్ల పైసల మీద, నీ ప్రేమల్ల అధికారం మీద నీకెన్నడూ కూడా ప్రజల మీద ప్రేమ లేదు. ప్రజల మీద ప్రేమ ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ పదవులను ఎడమకాలి చెప్పుల్లాగా విసిరేసి తెలంగాణ ప్రజల కోసం త్యాగాల బాట పట్టినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. ఇవాళ మీరు ఎవరి మీద మాట్లాడుతున్నారు? ఈ టీఆర్ఎస్ పార్టీ మీదనా? సూర్యునిపై ఉమ్మేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ ముఖం మీద పడుతుంది, గుర్తుపెట్టుకో. ఇవాళ కేసీఆర్ను నువ్వు ఒక్కొక్క మాట అంటుంటే అది నీకే తగులుతుంది. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు అడ్డగోలు ఆరోపణలు, కుటుంబం గురించి మాట్లాడతారు. అసలు మీకు ఆ కుటుంబం అనేటటువంటి పదం, ఆ పేరెత్తే అర్హత కాంగ్రెస్ పార్టీకి ఉందా? జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మళ్ళీ వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఇప్పుడు తయారున్నారు. మీరు కుటుంబం గురించి మాట్లాడతారు. మీ కుటుంబానికి, గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీని ఏలుతున్నటువంటి గాంధీ కుటుంబానికి తెలంగాణ
ప్రజలకు ఇష్టమైనటువంటి కేసీఆర్ కుటుంబానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మా కేసీఆర్ గారు ఉద్యమ జెండాను బట్టి ఊరూర తిరిగి 2001 నుంచి 2014 దాకా అవిశ్రాంత పోరాట ఫలితంగానే వారి నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. కాబట్టే తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ గారు స్వయంగా కరీంనగర్కు వచ్చి తెలంగాణ నేనిచ్చిన మీరు ఇక్కడ మా ఎంపీని గెలిపియండి ఎమ్మెల్యేని గెలిపియండి అని చెప్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మొన్న 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి టీఆర్ఎస్ని గెలిపించారు. అక్కడ ఎంపీగా వినోద్ కుమార్ గారిని, ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ గారిని. అంటే దాని అర్థమైంది, సోనియా గాంధీ గారు మీరు ఇయ్యల తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో మేము తెచ్చుకున్నాం తెలంగాణ ప్రజలమని చెప్పి నిరూపించినారు. అదేవిధంగా కేటీఆర్ గారు అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని ఉన్నత అవకాశాలని వదులుకొని తెలంగాణ ప్రజల కోసం ఉద్యమంలో 2005 నుంచి భాగస్వాములైనారు వారు. హరీష్ రావు గారు మొదటి నుంచి కేసీఆర్ గారితో ఉంటూ ఉద్యమంలో భాగస్వాములైనారు వారు. అదేవిధంగా కవిత గారు తెలంగాణ జాగృతి సంస్థను ప్రారంభించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పండగలు పబ్బాలు అవి ఉనికి కోల్పోయేటటువంటి ప్రమాదంలో ఉన్నాయని చెప్పి తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని సాంస్కృతిక పునరుజ్జీవన దిశగా తెలంగాణ జాగృతి సంస్థను ప్రారంభించి ఉద్యమంలో అనేక పోరాటాల్లో వారు పాల్గొని ప్రజల ఆశీర్వాదంతో వారు నిజామాబాద్ ఎంపీగా ఎన్నికైనారు. ఇదంతా ఉద్యమ కుటుంబం, వీళ్ళకి నేపథ్యం ఉంది. మేము దెబ్బలు తింటే వీళ్ళు దెబ్బలు తిన్నారు, మేము జైళ్ళకి పోతే వీళ్ళు జైళ్ళకి వచ్చారు, మేము రాస్తా రోకోలు చేస్తే ఎర్రటెండలలో వీళ్ళు రాస్తా రోకోలు చేసిర్రు, మేము రైలు రోకోలు చేస్తే వీళ్ళు కూడా రైలు రోకోలు చేసిర్రు, మేము వంట వార్పులు చేస్తూ రోడ్ల మీద ఉంటే వీళ్ళు రోడ్ల మీద ఉన్నారు, పోలీసులు మమ్మల్ని కొట్టినట్టు వాళ్ళని కొట్టినారు, మా మీద కేసులు పెట్టినట్టు తెలంగాణ ప్రజల మీద వాళ్ళ మీద కేసులు పెట్టినారు. కాబట్టి వాళ్ళ కేసీఆర్ గారి కుటుంబానికి తెలంగాణ ప్రజలతో పెన వేసుకున్నటువంటి బంధం పేగు బంధం. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ కుటుంబాన్ని విడదీసి చూడలేరు. ఇవాళ కేసీఆర్ కుటుంబం అంటే తెలంగాణ కుటుంబం, ఉద్యమ కుటుంబం. కాబట్టి ఆ కుటుంబాన్ని విమర్శించేటటువంటి అర్హత మీకు లేదు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మా కవిత గారు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఫోటోలు చూపిస్తా రేపు ప్రెస్ మీట్ పెట్టి, మా కేటీఆర్ గారు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఫోటోలు చూపిస్తా ప్రెస్ మీట్ పెట్టి, మా హరీష్ గారు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఫోటోలు చూపిస్తా రేపు ప్రెస్ మీట్ పెట్టి. దమ్ముంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక్క ఫోటోను చూపిస్తావా? నీకు దమ్ముంటే నువ్వు పాల్గొన్నా అని నువ్వు భావిస్తే గుండె మీద చేసుకొని రేపు గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి నీది ఒక ఫోటో చూపి. ఇంకా చూపిస్తా నీ ఫోటోలు, కోదాడకు నీ కారు వంగ 3 కోట్ల రూపాయలు కాలిపోయినటువంటి ఫోటోలు అవి కూడా రేపు రిలీజ్ చేస్తా. రేవంత్ రెడ్డి ఇంత మరుగుతున్నావు కదా, పిచ్చిలేసినట్టు స్టీఫెన్సన్ ఇంట్లో నోట్ల కట్టెలతో దొరికిపోయిన నీ ఫోటోలు చూపిస్తా. ఇంకా కొంతమంది నాయకులు మీరు మాట్లాడుతున్నారు కదా, కేసులలో మీరు కోర్టుల్లో ముద్దాయిల్లాగా ఎట్లా నిలబడ్డారు ఆ ఫోటోలు కూడా చూపిస్తాం. మీ హయాంలో ఎవరెవరు ఏమేమి కుంభకోణాలు పాల్పడ్డారో, ఏమేమి తప్పులు చేసినారో ఆ వివరాలన్నీ కూడా మేము బయట పెడతాం. మీరంతా దొంగలతో కలిసిపోయి ఒక దోపిడి ముఠాలాగా మారిపోయి భూ కబ్జాలు, సంఘ విద్రోహ పనులు, ప్రజల్ని పట్టించుకోకుండా ప్రజాక్షేత్రానికి దూరంగా పదవులలో కులికి తెలంగాణ ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టినటువంటి మీరా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కష్టపడేటువంటి ఈ కేసీఆర్ ఉద్యమ కుటుంబాన్న మీరు విమర్శించేది. ఖబర్దార్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ నాయకులారా అని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఒక మాట మాట్లాడే ముందు ఆచితూచి ఆలోచించుకొని మాట్లాడండి. తెలంగాణ ప్రజలకేం మతిమరపు లేదు, అన్ని విషయాలు తెలంగాణ ప్రజలకు గుర్తున్నాయి. అందుకనే మీరు పోయి మైకులు పట్టుకొని ఊరూర తిరిగి మెదక్ పార్లమెంటు ఉప ఎన్నిక నుంచి మొదలుకొని వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక, ఖమ్మం, పాలేరు, అదేవిధంగా నారాయణకేడు, వరంగల్, జిహెచ్ఎంసి కార్పొరేషన్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, మొన్నటికి సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా మీరు ఇదంతా మురిగినరు. కేసీఆర్ ఇది చేస్తలేడు, కేసీఆర్ అది చేస్తలేడు, టీఆర్ఎస్ ఇట్లా పనిచేస్తలేదు, అట్లా పనిచేస్తలేరు, కాబట్టి మాకు ఓట్లేయండి, టీఆర్ఎస్ నోడగొట్టుండని. కానీ జరిగిందేంది, తెలంగాణ ప్రజలు గులాబీ జెండానే ముద్దు పెట్టుకున్నారు, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచినారు, మిమ్మల్ని బొంద పెట్టినారు, మీ పార్టీని డిపాజిట్లు పోగొట్టినారు, అయినా మీకు సిగ్గొస్తలేదు. ఇంకా ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా పేపర్ పులులు, టీవీ టైగర్లు లాగా ఒకరి మీద ఒకరి పోటీపడి గాంధీభవన్ల వేదికగా, సిఎల్పీ ఆఫీస్ వేదికగా ప్రెస్ మీట్లు పెట్టుడు, ఛానళ్ళల్లో ఇక ఇంటర్వ్యూలు పెట్టించుకున్నాడు, టీవీలలో చర్చలు పెట్టించుకొని సొల్లు పురాణం వల్లేసుడు. దమ్ముంటే ఊర్లలో పోయి చూడుర్రి కేసీఆర్ కనబడతాడు. ఇవాళ తెలంగాణ పల్లెటూర్లలో తవ్వుతున్నటువంటి మిషన్ కాకతీయ చెరువుల్లో వచ్చినటువంటి నీళ్లు, ఇవాళ ఆ నీళ్ళల్లో కేసీఆర్ కనబడుతున్నాడు. ఇవాళ మా యాదవులకు మేము పంపిణీ చేసినటువంటి గొర్రెల్లో మా కేసీఆర్ కనబడుతున్నాడు. ఇవాళ కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు మేము సహాయం చేస్తూ ఉంటే ఆ ఆడబిడ్డలు పెళ్లి చేసుకొని పోతున్నటువంటి ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందంతో తిరుగుతున్నటువంటి కన్నీళ్ళలో, వాళ్ళ తల్లిదండ్రుల ఆనందంతో తిరుగుతున్నటువంటి కన్నీళ్ళలో కేసీఆర్ కనబడుతూ ఉన్నాడు. ఇవాళ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో
మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు 120,000 130,000 ఒక్కొక్కరి పైన సంవత్సరానికి ఖర్చు పెట్టి చదివిపిస్తూ ఉంటే ఇవాళ వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి చిరునవ్వులు మా కేసీఆర్ కనబడుతూ ఉన్నాడు. ఇవాళ రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 8,000 రూపాయలు ఇచ్చి రైతన్న ఆదుకుంటూ రైతు చనిపోతే ఆ కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి రైతు బీమాను పెట్టినాం. ఇవాళ ఆ రైతు కుటుంబాల ఆనందాల్లో మా కేసీఆర్ కనబడుతూ ఉన్నాడు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో కేసీఆర్ కనబడుతూ ఉన్నాడు. మిషన్ భగీరథ పనుల్లో కేసీఆర్ కనబడుతూ ఉన్నాడు. కేసీఆర్ కిట్ల ఆ పంపిణీలో ఆ కిట్లలో కేసీఆర్ కనబడుతూ ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ లేనిది ఎక్కడ? తెలంగాణలో సర్వాంతర్యాన్నిలాగా కేసీఆర్ ప్రతి ఒక్క పథకంలో ప్రతి ఒక్క అభివృద్ధి పనిలో కేసీఆర్ గారు కనబడుతూ ఉన్నారు. కాబట్టే మీకు కంపరం ఎత్తుకొస్తూ ఉంది, పూనకం వస్తూ ఉంది, గుండెల్లో మీకు రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఈ గులాబీ దండు ఇట్లనే పనిచేస్తే మాకు జెండా పట్టుకునేటోడు ఉండడు, మాకు జేజేలు వలికేటోడు ఉండడు, మాకు డబ్బాల ఓట్లు వేసేటోడు ఉండడు అనేటటువంటి ఒక ఆందోళనలో, భయంలో, బాధలో, దుగ్ధలో, ఆవేదనలోంచి పుట్టుకొచ్చిందే మీ నిన్నటి నుంచి తిట్ల పురాణం. ఒకరి మీద ఒకరు పోటీలు పడి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ ఒకరు 10 తిడితే కేసీఆర్ గారిని, ఇంకొకరు గంట గానీ ప్రెస్ మీట్ పెట్టి ఇంకో 20 తిడుతున్నారు నేను ఎక్కడైనా వాడిపోయినా అని. అంటే మీ కాంపిటీషన్ మీరు చూసుకోండి భయ్, మా మీద వాడటం ఎందుకు? మీరు 20 మంది ఉండొచ్చు ముఖ్యమంత్రి అభ్యర్థులు, మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు మీరు చూసుకొని ఢిల్లీకి పోయి తేల్చుకోండి. మీ పోటీల కోసం కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని మమ్మల్ని తిట్టుడేంది? మీరు మాట్లాడుకోరు, మీరు తేల్చుకోండి. కానీ మీ పార్టీలో మీకు మధ్య ఉన్నటువంటి ఆ పోరాటాల గురించి, ఆ మీ స్పెషల్ ఇంట్రెస్ట్ల గురించి పోటీలు పడి ఒకరి మీద ఒకరు పోటీలు పడి ఆయన తిట్టినారు, ఈయన తిట్టినారు ఆయన, ఇది బంద్ చేయరు. తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. గాంధీ భవన్ అంటేనే గోబెల్స్ భవన్ అని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలంగాణ ప్రజలు విశ్వసించడానికి సిద్ధంగా లేరు. మీరు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, అదేవిధంగా ఇంకెవరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వాళ్ళెవ్వరు కూడా మీ 44 ఏళ్ల పాలన చూస్తున్నారు. మీ నిజస్వరూపం అర్థమై ఉంది కాబట్టి మిమ్మల్ని ఎవరు నమ్మరు. ఇవాళ నిరుద్యోగులకు తెలియదా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని నోటిఫికేషన్లు ఇస్తే ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ వెనుక కోర్టుల్లో కేసులు వేయించింది మీ దగుల్బాజీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఉండడానికి వాడు న్యూట్రల్ క్యాండిడేట్గా ఉండొచ్చు, వాని పేరు న్యూట్రల్ వ్యక్తి కావచ్చు, వాని ఎన్నుకున్నది నీ కాంగ్రెస్ పార్టీ కాదా? వానికి పైసలు పంపించింది నీ కాంగ్రెస్ పార్టీ కాదా? వానికి అడ్వకేట్ నరేంజ్ చేసింది నీ కాంగ్రెస్ పార్టీ కాదా? డ్రామాలు చేసుకుంటా, ద్రోహాలు చేసుకుంటా, తెలంగాణకు, తెలంగాణ నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టుకుంటా, ప్రతి నోటిఫికేషన్కి అడ్డం పడుకుంటా చిల్లర డ్రామాలు చేస్తే మీరు? ఇవాళ నిరుద్యోగుల మీద సడన్గా మీకు ప్రేమ పుట్టుకొచ్చినది. ఒక నోటిఫికేషన్కి సంబంధించి టీఎస్పీఎస్ ఆఫీస్ నుంచి ఇట్లా ఒక ప్రకటన రాగానే ఆడ ఉస్మానియా యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీ కాడ రెడీ ఉంటారు 4-5 ఎన్ఎస్యూఏలు, లైబ్రరీ బైకాట్, నోటిఫికేషన్లో ఇదేదో ప్రాబ్లం ఉందని చెప్పి ఇదొక డ్రామా. డ్రామాలు చేయించేది మీరు, ఒక దిక్కు కేసుల డ్రామా, ఇంకో దిక్కు ఆందోళనల డ్రామా. మొత్తంగా ఉద్యోగాల ఈ భర్తీ ప్రక్రియ ముందుకు సాగకుండా ఎన్ని చేయాలని కుట్రలు చేసినటువంటి చరిత్ర మీది. అయినా కూడా ప్రతి ఒక్క దాన్ని అధిగమిస్తూ ఉద్యోగాల కల్పన విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా మేము ఏదైతే మాట ఇచ్చినామో 112,000 ఉద్యోగాలు డెఫినెట్గా భర్తీ చేస్తాం, దీంట్లో ఎవరికి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇదంతా బంద్ చేసి తెలంగాణ ప్రజలు ఏం ఆశిస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, తెలంగాణ ప్రజల మస్తిష్కాల్లో ఏం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారో ఆ దిశగా మీరు నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మీకేమైనా పుట్టగతులు ఉంటాయి, మీకేమైనా 4 నూకలు వస్తాయి ఇడ అంతే తప్ప లేకపోతే ఖచ్చితంగా మీ కథ కాశీకే కంచికే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులారా దీన్ని గుర్తు చేసుకోమని నేను కోరుతా ఉన్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.